ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి విగ్రహాలను తగలబెట్టడం దారుణమని వైఎస్ఆర్టీపీ నేతలు అన్నారు. సూర్యపేట నియోజకవర్గంలోని తాళ్ళపాడు గ్రామంలో వైఎస్ఆర్ విగ్రహాన్ని తగలబెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నేతలు అన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కొన్ని దుర్చర్యలను చూస్తుంటే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ शर्मिलम्म गारी योक आधार चूड़क वैएस राजशेखर रेड्डी गारी विग्रहालनु तगलबेट्टडानि ध्वंसं चेयडानि नेनु तीव्रंगा परिगणिस्तू उन्नानु. एंदुकंटे राजशेखर रेड्डी गारी वल्ल एस्सी एस्टी बीसी मैनारिटी अनेक वर्गालु लब्धिनि पोंदायि. अटुवंटि महनीयुडु విగ్రహాలను తగలబెట్టడం ధ్వంసం చేయడం అంటే అది చేతకాని చవట దద్దముల యొక్క దుర్మార్గుల యొక్క కఠిన చర్యగా ఖమ్మం పార్లమెంట్ కోఆర్డినేటర్గా నేను ఖండిస్తూ ఉన్నాను. ఎందుకంటే మొన్న సూర్యాపేట జిల్లా సూర్యాపేట నియోజకవర్గం తాళ్ళకంపహాడ్ గ్రామంలో వైఎస్ఆర్ విగ్రహాన్ని తగలబెట్టడం జరిగింది. అదే విధంగా కోదాడ నియోజకవర్గం చిలుకూరు మండలం కటకమ్మగూడెం గ్రామంలో వైఎస్ఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం జరిగింది. అంటే శర్మిలమ్మ యొక్క ప్రజాదరణ చూసి ఓర్వలేని కొంతమంది ముఠాదారులు కొంతమంది కక్షదారులు చేస్తున్నటువంటి ఇటువంటి చర్యలను ప్రజా సంఘాలు అన్ని రాజకీయ పార్టీలు కూడా ఖండించవలసినటువంటి అవసరం ఉన్నది. ఒక మహనీయుడి విగ్రహాన్ని తగలబెట్టడం అంటే ఒక మహనీయుడి విగ్రహాన్ని ధ్వంసం చేయడం అంటే ఇంతకంటే దుర్మార్గమైన చర్య ఏమైనా ఉందా అని మీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తరపున ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి రాజశేఖర్ రెడ్డి వారి వల్ల ఎన్నో కుటుంబాలు అంటే విద్యార్థులు కానీ అదేవిధంగా మహిళలు కానీ రైతులు కానీ ఎస్సీ ఎస్టీ బీసీ సంబంధ వర్గాలు అందరూ కూడా లబ్ధిని పొందారు. మరి అటువంటి మహనీయుడి విగ్రహాలను ధ్వంసం చేయడం అటువంటి మహనీయుడి విగ్రహాన్ని తగలబెట్టడం అంటే ఇంతకంటే దుర్మార్గమైన చర్య ఈ రాష్ట్రంలో ఏమైనా ఉందా అని మేము ప్రశ్నిస్తున్నాం. ఇకనైనా విగ్రహాలను తగలబెట్టడాన్ని విగ్రహాలను ధ్వంసం చేయడాన్ని మానుకోకపోతే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రుతమైన ఆందోళనలు చేసి ఆ దోషులను పట్టుకునే వరకు పట్టుకొని కఠినాతి కఠినంగా శిక్షించే వరకు మా పోరాటం ఆగదని రాజశేఖర్ రెడ్డి గారి లాంటి మహనీయుడి యొక్క విగ్రహాలను తగలబెట్టడం ధ్వంసం చేయడం అంటే సాక్షాత్తు ఆ భగవంతుని విగ్రహాలను ధ్వంసం చేయడంగానే మీ వైఎస్ఆర్ టీపీ తరపున భావిస్తున్నాం. కాబట్టి ఈ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి దోషులను శిక్షించాలని ఆ దోషులను శిక్షించి వాళ్లకు కఠినమైన శిక్ష విధించే వరకు మా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పోరాటం ఆగదని నేను తెలియజేస్తున్నాను.